మై ఛానల్ ఇది వచ్చేసి మంగళవారం రోజు బ్లాగ్ అండి టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది సిక్స్ ఫోర్టీన్ అట్లా అవుతుంది మా టైం వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఉంటుంది అండి మా వారు నా కోసం ముందు పెడతారన్నట్టు తొందరగా లేవడానికి ఈజీగా పని చేసుకోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ముందే రెడీ అయితే బాగుంటుంది అనేసి నేను ఎగ్జాక్ట్గా ఇప్పుడు సిక్స్కి లేచాను అండి ఫస్ట్ లేచిన తర్వాత తొందరగా బ్రష్ చేసుకొని వచ్చి ఒట్టిగానే తర్వాత ఇంకా అన్నం కడిగి స్టవ్ మీద పెడతాను అండి చాలా మంది చెప్పారు కదా బ్రష్ చేయండి స్టవ్ వెలిగించదు అనేసి అందుకే నార్మల్గా బ్రష్ చేసుకుంటాను కానీ ఫేస్ వాష్ చేసుకోబుద్ది కాదు అంత ఎర్లీగా అందుకే ఇంకా సింపుల్గా బ్రష్ చేసుకొని వస్తాను అండి తర్వాత అన్నం కడిగి స్టవ్ మీద పెడతాను మావి ఊరిలో తీసుకొచ్చిన బియ్యం కదా అండి అందుకే అందులో మేము పౌడర్ కలిపాము అందుకే ఆ రైస్ని వచ్చేసి నేను దాదాపు టూ త్రీ టైమ్స్ క్లీన్ చేస్తాను టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాతనే మళ్ళీ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఇంకా మూత పెడుతున్నాను అండి మూత పెడితే తొందరగా అవుతుంది రైస్ పిల్లలు ఇద్దరి మధ్యమే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇట్లా స్టవ్ మీద వండుతున్నాను అందరి కోసం అయితే డైరెక్ట్ రైస్ కుక్కర్లో వండేదాన్ని అండి తర్వాత ఇంకా పిల్లల వాటర్ బాటిల్స్ కూడా నింపి పెడుతున్నాను ఇద్దరివి కూడా ఒకటి లవిద్ ఒకటి ఇవి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చినవి అండి కాపర్ బాటిల్స్ కూడా తీసుకోవాలి పిల్లల కోసం సమ్మర్ అయిపోయిన తర్వాత తీసుకుంటామండి ఇప్పుడు సమ్మర్లో హాలిడేస్ వస్తాయి కదా అప్పటి వరకు తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను మంచివి తీసుకోవాలి ఇద్దరికి కూడా ఇంకా అన్నం కూడా రెడీ అయిపోతా ఉంది అన్నం పైన పొంగు వస్తుంది కదా అది కొంచెం తీసి నేను సింక్లో వేస్తాను అండి లేకుంటే వేరే ప్లేట్ వేస్ట్ ప్లేట్ ఉంటుంది కదా అందులో పెడతాను ఇంకో సైడ్ వచ్చేసి మళ్ళీ పాన్ పెట్టి ఇంకో చిన్న గిన్నె పెట్టాను అండి కర్రీ వండడానికి వర్షిత్ మందమే కొంచెం ఉప్పు కారం లైట్గా కలిపి ఎగ్ కర్రీ చేశాను అండి ఇంతలోపు వర్షిత్ కూడా లేచాడు పిల్లలిద్దరు కూడా లేచుకుంటూ ఫస్ట్ నా దగ్గరికి వస్తారు అండి నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఒకసారి వెదర్ చూసి తర్వాత బ్రష్ చేస్తారు ఇంకా ఎగ్ కంప్లీట్ అయిపోయింది వర్షిత్ మందమే ఎందుకు చేశానంటే లవిత్ ఎగ్ పెడితే అస్సలు తినడం లేదు స్కూల్కి అందుకే వర్షిత్ మందమే ఎగ్ కర్రీ చేశాను లవిత్కి ఏంటి అంటే నైట్ ప్రిపేర్ చేసిన దొండకాయ ఫ్రై కర్రీ ఉంది అండి అది పెట్టమన్నాడు వాడు వానికి అది నచ్చిందట లవిత్ అన్ని వెజిటేబుల్స్ తింటాడు కానీ వర్షిత్ అలా తినడు అందుకోసమే వర్షిత్ కోసం ఎగ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది అండి తర్వాత దోశ పోస్తా ఉన్నాను మా పిల్లలకు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ చాలా ఇష్టం అన్నిటికంటే కూడా ఇవే ఎక్కువ తింటారు ఇవే ఫాస్ట్గా తింటారు అనేసి చెప్తారు అందుకే బాక్స్లో ఎక్కువగా ఇవి పెడతాను అండి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్పెషల్స్ చేస్తాను మళ్ళీ పూరి కూడా కావాలి అంటారు అందుకే వాళ్ళ కోసం ఎర్లీగా లేచి పూరి కూడా చేస్తాను అండి మళ్ళీ వేరే వేరే టిఫిన్స్ వద్దంటారు అంటే పునుగులు తర్వాత పోహా ఉప్మా సేమ్యా ఉప్మా ఇట్లాంటివి పెడితే వద్దంటున్నారు వాళ్ళు అస్సలు తినడం లేదు వాళ్ళు చేయబట్టి మేము కూడా ఈ మధ్యలో ఏమీ చేసుకోవట్లేదు అండి వేరే టిఫిన్స్ ఇవే అలవాటు అయిపోతున్నాయి ఇంకా వర్షిత్కి బాక్స్ సర్దేశానండి అన్నం వచ్చేసి స్టీల్ బాక్స్లో పెట్టేశాను వర్షిత్కి లవికి ఇద్దరికి కూడా టిఫిన్ బాక్సులు పెట్టడానికి స్టీల్వి తీసుకురావాలి అండి మొన్న డిమార్ట్లో చూసాం కానీ అప్పుడు లేవన్నట్టు బాగా కాస్ట్ చెప్పారు మరి ఎక్కువగా ఉన్నాయి మా వారిని ఇంకా బయట చూడమని చెప్పాను ఇంకా మా వారికి మళ్ళీ ఆఫ్ ఉన్నప్పుడు పిల్లలిద్దరికీ కూడా టిఫిన్ బాక్సులు స్టీల్వి తీసుకురావాలి వాళ్ళకు టిఫిన్ పెట్టే బాక్సులు లేవు స్టీల్వి త్వరలోనే తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇంకా వర్షితిని ఇక్కడ దింపేసి వస్తాను అంటే నేను ఎప్పుడూ కూడా ఇక్కడ నుంచి వర్షిత్ వల్ల ఆట వస్తుంది వెళ్ళిపోతాడు సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తా ఉన్నాడు చూసారా ఉదయించే సూర్యుడిని కంపల్సరీ మొక్కం అనేసి చెప్తాను అండి కంపల్సరీ మొక్కుతాడు నేను ఇంకా డైరెక్ట్ గా ఇట్లానే వచ్చాను ఫేస్ వాష్ చేసుకోకుండా వర్షితిని దింపడానికి ఇక్కడ అందరూ వాకింగ్ చేశారు అండి నా వెనకాల మీకు బ్లూ కర్టెన్ లాగా కనిపిస్తుంది కదా అది పార్క్ ఏరియా లాంటిది అక్కడ అందరు వాకింగ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా అక్కడేమో కడుతున్నారు దేని గురించి అనేది మాకు కూడా తెలియదు వర్షత్తుని దింపేసి వచ్చాను అండి వర్షిత్ వెళ్ళిపోయాడు వర్షితు దాదాపు సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతాడండి ఆటోలో ఇంకా లెవెత్ని వచ్చేసి దింపి రావాలి అంటే సెవెన్ థర్టీ కావాలి సెవెన్ థర్టీ వరకు బస్ దగ్గర ఉంటే లవిత్ని కూడా దింపేసి వస్తాను వీళ్ళిద్దరూ సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోతే నాకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి తర్వాత లవిత్కి కూడా దోశలు వేశాను అలాగే రైస్ పెట్టాను రైస్లోకి అందులోనే కర్రీ పెట్టమన్నాడు దొండకాయ కర్రీ బాక్స్లో పెట్టక మమ్మీ ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికంటే అందులోనే పెట్టేశాను అండి హార్డ్ బాక్స్లో ఉన్న బాక్స్లో పెట్టాను వానికి అదే ఇష్టం అండి స్టీల్ హార్డ్ బాక్స్ ఉన్నది లోపల వచ్చేసి మొత్తం స్టీల్ ఉంటుంది పైన వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది ఇంకా దోశ కూడా పెట్టాను అలాగే స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ పెట్టమన్నాడు బిస్కెట్స్ పెట్టాను క్యారెట్ పెట్టాను ఫ్రూట్స్ పెట్టాను వేరే కానీ ఫ్రూట్స్ గ్రేప్స్ ఎట్లా పెడితే అట్లా పట్టుకొస్తున్నాడు అందుకే ఇంకా ఈరోజు పెడదాం అనుకున్నాను ఫస్ట్ అనుకున్నాను తర్వాత పెట్టేశాను మళ్ళీ చూద్దామనేసి ఇంకా లవితో నేను ఇద్దరం కూడా ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అండి ఈరోజు ఎర్లీగా వచ్చాము ఇద్దరం కూడా తొందరగానే అయిపోయింది కదా వర్క్ అందుకోసం ఇంకా బస్ కూడా వచ్చేసింది అండి లవిత్ బస్ ఇది చూసారా ఇక్కడ వచ్చి ఆగుతుంది ఇక్కడ దాదాపు ఐదారుగురు పిల్లలు ఉంటారు అందుకే లవిత్ని ఇక్కడికి తీసుకొస్తున్నాను వాడు బ్యాగ్ నన్ను అస్సలు పట్టుకరానివ్వడు అండి కోపం వస్తుంది నాకు బాగా వెయిట్ ఉంటుంది అన్నీ అందులో ఏమేమి పెట్టుకున్నాడో బుక్స్తో పాటు ఇంకా వేరే బరువు కూడా ఉంది అండి అవి తీస్తానంటే తీయనియట్లేదు నన్ను ఎక్స్ట్రా బుక్స్ కూడా పెట్టుకున్నాడు అన్నట్టు రఫ్ నోట్ బుక్స్ ఇంకా లవిత్ని బస్ ఎక్కిచ్చి నేను ఇంటికి కూడా వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మీకు ముగ్గు చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు అండి ఎందుకంటే వాళ్ళను దింపే హడావిల్లోనే ఉంటాను కదా ఈరోజు తొందరగా లేచాను కాబట్టి బయట వాకిలు ఉడవడం ముగ్గు పెట్టడం కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మంగళవారం కదా అందుకోసం ఇట్లా పసుపు కుంకుమ వేస్తాను అండి వాకిట్లో మంగళవారం ఇంకా శుక్రవారం నాకు ఇట్లా పసుపు కుంకుమ వేయడం బాగా ఇష్టము అలాగే అలవాటు మున్పయితే మేము ఇల్లు కొన్న కొత్తలో డైలీ పెట్టేదాన్ని కాకపోతే ఎందుకు తీ డైలీ పెట్టడం అనేసి చాలా మంది అన్నారు అంటే తొక్కుతారు కదా అనేసి అందుకే ఎక్కువగా పెట్టట్లేదు తర్వాత ఇంకా గడపల పైన పసుపు రాసి పసుపు ముగ్గు వేసి కుంకుమ పసుపు బొట్లు కూడా పెట్టేశాను అండి మూడు గడపలు ఉన్నాయి మాకు బయట వచ్చేసి ఈస్ట్ ఈస్ట్ గడప ఉంది తర్వాత ఉత్తరం వేస్తుంది మళ్ళా దేవుని గడప నాలుగు గడపలు ఉన్నాయి టోటల్గా ఇంకా ఈ పనులు చేసుకున్న తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను అండి నాకు వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కంపల్సరీ టూ టైమ్స్ వేస్తాను అండి చాలా బట్టలు ఉంటాయి పిల్లలవి నావి మా వారివి అందరివి కూడా అందరి రెండు రెండు జతలు ఉంటాయి కాబట్టి నేను ఇట్లా వాషింగ్ మిషన్లో టూ టైమ్స్ వేస్తానండి బట్టలు అన్నీ కూడా ఇంకా మరీ ఎక్కువగా వేయను ఫ్రెండ్స్ మొత్తం మొత్తం అందులో నింపేదాకా వేయకూడదు ఎందుకంటే బట్టలు అవి లోపల ఉతుక్కునేటప్పుడు తిరిగేటప్పుడు కష్టమవుతుంది అందుకే కొంచెం లూజ్ లూజ్గా వేస్తాను అండి డైలీవేర్ బట్టలు అయితే ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ లేకుంటే వన్ ట్వంటీ నైన్ మినిట్స్ అలా పెడతాను ఇంకా నేనైతే సర్ఫై యూజ్ చేస్తాను ఇవి నార్మల్ మురికివి కాబట్టి నేను ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ పెట్టాను బట్టలు వాషింగ్ మిషన్లో పెట్టి టైం పెట్టి ఇట్లా వచ్చేసాను అండి మాది సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ కానీ మాది చాలా హార్డ్ వాటర్ తొందరగా ఖరాబ్ అనేసి రిపేర్కి వచ్చిన అతను చెప్పాడు కానీ ఇంకా మార్పించుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది మార్పించుకుందామంటే వస్తలేరు బిల్డర్ అనేవాళ్ళు తీరిక ఉండట్లేదు అని చెప్తున్నారు వాళ్ళకి అందుకే ఇంకా మార్పించుకోలేదు అండి తర్వాత ఇంకా బెడ్ సర్దుతా ఉన్నాను ఇంతలోపు మా వారు కూడా వచ్చేశారు ఈ పనులన్నీ నేను చేసుకునే వరకు బెడ్ కూడా నీట్గా సర్దేశాను వచ్చేటప్పుడు నాకు లేవనంత బోల్డ్ అని కూరగాయలు తీసుకొచ్చారు చూసారా దాదాపు అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చారండి మొన్నటి నుంచి చెప్తుంటే మా వారికి ఈ రోజుకు చెవిన పట్టింది అన్నట్టు అందుకే ఇంకా ఇన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చారు మా వారు తీసుకొస్తే మాత్రం మార్కెట్ అంతా మనదే అన్నట్టుగా అన్ని రకాలుగా తీసుకొస్తారు ఫ్రెండ్స్ తీసుకురాలేదనుకోండి ఇక అసలు తీసుకురారు ఒకటి రెండు తీసుకురామంటే మా వారికి ఎక్కువగా నచ్చదు నిజంగా చెప్పాలి అంటే అందుకే బోల్డ్ అని తీసుకొస్తాడు ఎప్పుడు తీసుకొచ్చినా బోల్డ్ అని తీసుకొస్తాడు ఎందుకంటే మా వారి ఏరియాలో కూరగాయలు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అలాగే పంట పొలాల నుంచి వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా తీసుకొస్తాడు అది కూడా డబ్బులు ఇచ్చే తీసుకొస్తాడు ఫ్రెండ్స్ ఫ్రీగా కాదు చాలామంది అనుకోవచ్చు పోలీసులు కదా ఫ్రీగా ఇస్తారు అందుకే ఎక్కువగా పట్టుకొస్తాడు అనేసి మళ్ళీ నెగిటివ్ కామెంట్ మాత్రం అస్సలు పెట్టకండి చాలా చిరాకు వస్తుంది నెగిటివ్ కామెంట్ పెడితే మాత్రం నాకైతే అస్సలు నచ్చదు మా వారి గురించి పెడితే మాత్రం అస్సలు ఒప్పుకోను అండి నా విషయంలో అంటే ఎక్కువగా పట్టించుకోను కానీ ఇంకా కూరగాయలు వచ్చేసి ఇవి తీసుకొచ్చారు పాలకూర టమాటా క్యారెట్ బీట్రూట్ ఆలుగడ్డ పచ్చిమిర్చి బీన్స్ మా వారికి తోటకూర ఈ కొయ్యగూర అంటారు అనుకుంటుంది దీన్ని ఇది బాగా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటాడు అందుకే ఎక్కువగా తెచ్చుకుంటాడు టూ టైమ్స్ వండాలనేసి నేను తర్వాత ఇంకా కొత్తిమీర తీసుకొచ్చాడు ఈసారి మళ్ళీ కాకరకాయలు తీసుకొచ్చాడు కాకరకాయ పులుసు పెట్టడానికి అలాగే కాకరకాయ టమాటా కర్రీ వండుకున్నా బాగుంటుంది నాకు కాకరకాయ పులుసు ఇష్టమండి కాకరకాయ టమాటా నేను ఎంత ఎక్కువగా తినను తర్వాత ఉల్లాక్ తీసుకొచ్చారు సర్వపిండి పెడతానంటే ఉల్లాకు బెండకాయలు క్యాబేజీ క్యాలీఫ్లవర్ నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు అండి కొత్తిమీర కూడా ఎక్కువగా తీసుకొచ్చారు మేము సర్వపిండిలో ఎక్కువగా పెట్టుకుంటాము కొత్తిమీర వేసి అందుకోసం ఇవన్నీ ఎక్కువగా తివాల్సి తీసుకురా తీసుకురావాల్సి వచ్చింది ములక్కడలు తీసుకొచ్చాడండి స్పెషల్గా బాగుంది తర్వాత ఇంకా మా వారి కోసం నా కోసం జ్యూస్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగే మా వారు వచ్చిన తర్వాత చేస్తున్నాను ఎందుకంటే మా వారు నేను ఇద్దరం కలిసి తాగడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అండి క్యారెట్ను ఇట్లా చిన్నగా కట్ చేసి బీట్రూట్ను పొట్టు తీసి చిన్నగా కట్ చేసి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ దీనివల్ల మీరు రెగ్యులర్గా తాగారు అనుకోండి కంపల్సరీ కలర్ వస్తారు వన్ మంత్ వాడు చూడండి ఫ్రెండ్స్ నాకు డైలీ చేద్దాం అనుకుంటున్నాను కానీ వీలు కావట్లేదు నాకు వీలైనప్పుడు ఇట్లా కంటిన్యూస్గా చేస్తున్నాను అండి కలర్ రావడానికి కాదు నేను ఎందుకు తాగుతున్నానంటే నాకు బ్లడ్ పెరగడానికి తాగుతున్నాను నాకు బ్లడ్ లెవెల్స్ వచ్చేసి ఎప్పుడూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తక్కువగానే ఉన్నాయి అంటాడు అందుకోసం ఇంకా బీట్రూట్ క్యారెట్ తినాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకోసం జ్యూస్ తాగుతున్నాను కష్టమైనా సరే ఇష్టంగా చేసుకొని తాగుతున్నాను బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగడం అలవాటైపోయింది నాకు మా వారికి మా పిల్లలు కూడా ఇస్తాను ఇంటి దగ్గర ఉంటే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా మార్నింగ్ ఇస్తే వామిటింగ్ చేసుకుంటారు అనేసి ఇవ్వట్లేదు అండి తర్వాత వచ్చేసి మా వారు అన్ని కూరగాయలు తెచ్చారు కదా వాటన్నిటిని కొంచెం క్లీన్ చేసి తర్వాత తూడ్చి ఆరబెట్టి కవర్లలో పెట్టి అన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను బాక్సులలో పెడితే నా కూరగాయలు మూడు నాలుగు కూడా పట్టవు అండి ఫ్రిడ్జ్లో నాది మరీ పెద్ద ఫ్రిడ్జ్ కాదు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ నార్మల్ ఫ్రిడ్జే అండి అందుకోసం నేను ఇట్లా కవర్లలో ఫ్రెష్గా ప్యాకింగ్ చేసుకుంటాను అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను పైన కట్టుకున్న తర్వాత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటాను ఇప్పుడైతే తీసుకోను ఇంకా అందుకే అన్ని సెట్ చేస్తున్నాను నేనైతే సూపర్గా సెట్ చేస్తానండి ఫ్రిడ్జ్లో మొత్తం కొంచెం కూడా స్పేస్ లేకుండా అన్నీ సెట్ చేస్తాను మా వద్దే అంటుంది అన్నట్టు ఒక్కటి తీస్తే అన్ని పడతాయి నాకు ఫ్రిడ్జ్ తీయాలంటేనే భయంగా అనిపిస్తుంది నీదనేసి ఇక్కడికి వచ్చినప్పుడు అలా చెప్తా ఉంటుంది నాకు ఫ్రిడ్జ్ నిండుగా ఉంచుకోవడం బాగా ఇష్టం ఎందుకంటే ఎప్పుడేం చేస్తానో నాకే తెలియదు అందుకోసం ఇట్లా ఫ్రిడ్జ్ ఎప్పుడు నిండుగా ఉంటే నాకు మస్తు అనిపిస్తుంది అండి అందుకే ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ కూర్చాను మొత్తం అన్ని పెట్టేసాను సర్దాను తర్వాత వచ్చేసి బియ్యం చెరుగుతున్నాను అండి మా వారు వచ్చేసి రైస్ ఫ్లోర్ పట్టించుకొస్తా అన్నారు అలాగే మురుకులకు కావాల్సిన పిండి కూడా పట్టించుకొస్తాను అనేసి చెప్పారు అండి ఇంకా మా వారికి నెక్స్ట్ డే ఆఫ్ ఉంటుంది అందుకోసం ఇంకా పిల్లలకు బాక్స్లో పెట్టడానికి మురుకులు పోదామనేసి మేము అనుకుంటున్నాము ఇద్దరం కూడా అందుకోసం ఇంకా బియ్యం చెరుగుతున్నానండి సర్వపిండికి రైస్ ఫ్లోరే కావాలి అండి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం చెరిగి జస్ట్ పట్టించుకురావడమే ఇందులో ఏమి కల్పము అండి తర్వాత మురుకులకొండి మనం వేరే పట్టించుకొచ్చుకోవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న పిండి వాడుకోవచ్చు కానీ మురుకులకు ఇట్లా బియ్యపిండి పిండి శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ కలిపి పట్టించుకుంటే మనం డైరెక్ట్గా పట్టించుకున్నది చాలా బాగుంటుందండి మనం ఇంట్లో పిండిలు కలిపే దానికంటే టేస్ట్ ఇదే బాగుంటుంది అందుకే నేను మురుకులు పోయడానికి ఇది కూడా వేరే సపరేట్ ఇంకో బాక్స్లో పెట్టేశాను అండి చూసారా ఇది కేజీ అవుతుంది కావచ్చు మరి ఎక్కువగా కలపలేదు ఎందుకంటే శనగపప్పు వేసాను కదా శనగపిండి వేస్తే పురుగు తొందరగా వస్తుంది అందుకోసం కొంచమే పట్టించుకురమ్మన్నాను ఇప్పుడు మనం పోసేంత మురుకులు పోయడానికి చూసారా ఇది మురుకులు పోయడానికి అండి ఈ డబ్బాలోది ఈ స్టీల్ డబ్బాదేమో బియ్య పిండిలాగా ఇట్లా బియ్య పిండి నేను పట్టించుకున్న వెంటనే పక్కకు తీసి పెడతానండి మా వారు తీసుకొచ్చిన వెంటనే ముగ్గు వేయడానికి వేరే ఉంటుంది అండి పండగలప్పుడు ముగ్గు వేస్తాం కదా అందుకోసం తర్వాత నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు తొందరగా కర్రీ కావాలి అనేసి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను మా వారు వచ్చేసి కొద్దిసేపు పడుకున్నాడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు కదా అందుకోసం మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్ళాలి అండి అందుకే పడుకున్నారు మా వారు పడుకునే అంత లోపల నేను వచ్చేసి తోటకూర కట్ చేసి తోటకూర ఫ్రై కర్రీ చేస్తున్నానండి ఈ రెసిపీ మా వారికి చాలా ఇష్టం నాకు బాగా కుదురుతుంది మళ్ళీ సగం చేశాను ఇంకా సగం తర్వాత చేస్తాను అండి ఈ రెసిపీ నేను మీకు రీల్స్ రూపంలో కూడా పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఈజీ అండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మా వారు నేను ఇద్దరం కలిసి చేశాము తోటకూర ఫ్రై కర్రీ చేసుకొని మా వారు ఉట్టిగానే తింటారు అండి అన్నంలోకి తినకుండా కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసి లవిత్ని కూడా తీసుకొని వచ్చాడు వర్షిత్ వచ్చేసి ఇంత ముందుకే వచ్చాడండి ఫైవ్ మినిట్స్ ముందే వాన్ని బట్టలు వచ్చేసి వాషింగ్ మిషన్ దగ్గర వేస్తున్నారు వేస్తున్నాడు వర్షితు ఇంకా లవితు సాక్స్లు షూ బయటనే ఇప్పేసి వస్తాడు మా వారు బ్యాగ్ తీసుకొని వ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు మేము వచ్చేసి ఇప్పుడు డిమార్ట్ దగ్గర ఒక హౌస్ ఉందని చెప్పాను కదా అది చూడడానికి వెళ్తున్నాము అలాగే డి ఐస్ క్రీమ్ తినాలి అనేసి నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది అండి మొన్న లవ్యతను తీసుకొని వచ్చేటప్పుడు మా వారు లవిత ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తీసు తిని వచ్చారట అప్పటి నుంచి అనిపిస్తుంది నాకు డిమాంట్ ఐస్ క్రీమ్ తినాలి అనేసి కనీసం వన్ మంత్కి ఒకసారి లేకుంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నాకు డిమాంట్ ఐస్ క్రీమ్ తినకుంటే నచ్చదు ఎందుకో తెలియదు నాకు అక్కడ ఐస్ క్రీమ్ లొట్ట ఐస్ క్రీమ్ బాగా నచ్చుతుంది అండి అందుకే ఇంకా అది తినడానికి వెళ్తున్నాము అలాగే మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అనేసి అనుకున్నామండి ఎందుకంటే మా ఫ్రెండ్ ఎలా ఉందో ఏంటో కనుక్కుందాం అనేసి నేను వెళ్తున్నాను మొన్న వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా అందుకే ఇంకా నేను కూడా ఈసారి మా పండుగకి ఏమైనా తీసుకెళ్దాము అనేసి బేకరీ దగ్గర ఆగి ఎగ్ పఫ్స్ తీసుకుందాం అనేసి ఇక్కడ ఆగామండి మా ఏరియాలో ఎగ్ పఫ్స్ చాలా బాగుంటుంది మా ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ బేకరీ వచ్చేసి మెయిన్ రోడ్ పైన అందుకోసం ఇక్కడికే వస్తాం మేము ఎక్కువ శాతం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తాం మేము అన్నయ్య వదినే నేను పిల్లలు అందరం కలిసి వస్తాము లేకుంటే అన్నయ్య మాకందరి కోసం పార్సల్ తీసుకొస్తాడు అండి చాలా బాగుంటుంది ఎగ్ పఫ్ కర్రీ పఫ్ తర్వాత చికెన్ పఫ్ చికెన్ పఫ్ కూడా అడిగాం కానీ లేదన్నారు అండి ఇంకా కేక్స్ అయితే మా పండు ఎప్పుడు తింటుంది ఎగ్ పఫ్ తనకు కొంచెం స్పైసీగా ఇష్టం అనేసి ఇట్లా ఎగ్ పఫ్ తీసుకున్నాము చికెన్ పఫ్ వచ్చేసి కొంచెం నైట్ అయ్యాక చేస్తారన్నట్టు ఇంకా నైట్ కాలేదు కదా అందుకే ఇంకా ఉన్నవి బాగా వేడి చేయమన్నాము అందుకే కొన్ని ఎగ్ పఫ్ తీసుకెళ్తున్నామండి దాదాపు సిక్స్ సెవెన్ తీసుకెళ్తున్నాము ఇంకా మా పిల్లలు కూడా తింటా అన్నారు అందుకే కొన్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము తర్వాత మా ఫ్రెండ్ లక్ష్మి కోసం వచ్చేసి నేను ఫ్రూట్స్ తీసుకున్నాను అండి సంత్రాలు ఇంకా ఆపిల్స్ తీసుకున్నాను తన కోసం వచ్చేసి పండుకి పిల్లలకి కావాలి కదా అనేసి ఇట్లా తీసుకొని ప్యాకింగ్ చేసుకొని వెళ్తున్నాము ఇంకా నాకు లక్ష్మి వచ్చేసి చాలా క్లోజ్ ఫ్రెండు మీకు అందరికీ తెలుసు మొన్న వచ్చేటప్పుడు మా ఇంటికి ఎన్ని తీసుకొని వచ్చిందో అస్సలు ఖాళీగా రాదు నేను కూడా అలాగే వెళ్తూ ఉంటాను నాకు చాలా బెస్ట్ నాకున్న ఫ్రెండ్లలో అందరికంటే బెస్ట్ అంటే లక్ష్మి అండి ఇంకా తర్వాతనే ఎవరైనా కూడా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్లలో నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆమెనండి నా మంచి కోరుకునే నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా డిమార్ట్ దగ్గర ఉంటుంది అండి వాళ్ళ ఇల్లు వచ్చేసి ఫస్ట్ డిమార్ట్కి అనేసి అనుకున్నాము కానీ ఫస్ట్ మా వారు ఏమన్నారంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళు తర్వాత వచ్చి డిమార్ట్కి ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాము పండుని కూడా తీసుకొద్దామనేసి అన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను రాణిస్తుందో లేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళకి డిమార్ట్ దగ్గరనే ఉంటుంది కాబట్టి అన్నీ తీసుకురామంటుంది మా సాయి గన్న లేకుంటే మా పండునన్న తీసుకెళ్ళమనేసి చెప్తుంది అన్నట్టు కానీ ఇంకా తనని చూడాలనేసి నాకు అనిపించింది అందుకే ఫస్ట్ తన దగ్గరికి వెళ్ళాను అండి డిమార్ట్కి వెళ్లకుండా కూడా పిల్లలిద్దరిని ఎందుకు తీసుకెళ్తున్నాను అని అనిపించవచ్చు మీ అందరికి కూడా పిల్లలకు వచ్చేసి ఈరోజు ట్యూషన్ లేదనేసి వాళ్ళ ట్యూషన్ సార్ మెసేజ్ పెట్టాడు అందుకే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాము లేకుంటే పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళం కాదు అండి మేమిద్దరమే కలిసి వచ్చేవాళ్ళము ఫస్ట్ మేము డిమార్ దగ్గర ఇల్లు చూద్దామనేసి అనుకున్నాం కదా అది వీలు కాలేదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు వచ్చేసి ఇక్కడ లేరంట ఊరికెళ్ళారన్నారు తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నాగారంలో ఉన్న కొన్ని హౌజెస్ వస్తాయి అండి హౌజెస్ అలాగే ల్యాండ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో టుమారో వీడియోలో కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ల్యాండ్ ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ చూడండి ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము వచ్చిన తర్వాతనే మా సాయిగా ఏదో ప్రాజెక్ట్ ఉంది అట ఇవన్నీ కొనుక్కొచ్చుకున్నాడు వాడు వర్షిత్కి ఇట్లాంటివంటే బోల్డ్ అంత ఇష్టం అండి మనకి అన్ని వెరైటీస్ కావాలి బస్సులైనా అయినా ఇట్లా ఆడుకునేటి అయినా వర్షత్కి రొటీన్ కంటే వెరైటీ చాలా ఇష్టపడతాడు లవిత ఉన్న దాంతోనే బాగా ఆడుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళు చూసారా రాగానే మా సాయిగని బొమ్మలన్నీ తీసి ఆట ఉన్నారు ఇంకా రాగానే పండుగ ఇచ్చేసాను పఫ్సు ఇంకా పిల్లలకు ఫస్ట్ పెట్టేసి ఇచ్చింది అండి మా పండుగ వచ్చేసి బాగా చూసుకుంటుంది ఇంకా వాళ్ళు కూడా మా పిల్లలు అక్క అక్క అనేసి తిరుగుతూ ఉంటారు మా ఫ్రెండ్ రాగానే ఫస్ట్ కాఫీ పెట్టేసింది మేమందరం కాఫీ తాగేసాము అలాగే మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ తమ్ముడు కూడా బిల్డరే నేను చూపించేటివన్నీ కూడా మా తమ్మునివే అండి ఇంకా నాకు కూడా మంచి తమ్ముడు అయిపోయాడు ఈ మధ్యలోనే ఎక్కువగా పరిచయం చేసుకున్నాను అండి అంత ముందుకు తెలుసు కానీ బిల్డర్ అనేసి నాకు తెలియదు అందుకోసం ఇంకా టీ తాగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్కి మళ్ళీ స్వీట్ కూడా చేసింది మాకోసం చూసారా పాయసం అండి ఇది నేను మాత్రం ఈ పాయసం తినడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇది ఊర్లో నుంచి బియ్యం తీసుకొచ్చుకుంటారట పాయసం చేసుకోవడానికి స్పెషల్గా ఆ బియ్యంతో కోసం పాయసం చేసి పెట్టింది అండి మా ఫ్రెండ్ ఇవి సగ్గు బియ్యంలాగా ఉన్నాయి అండి తింటా ఉంటే ఇంకా పాలతో చేసింది చిక్కటి పాలతో ఖాళీగా అస్సలు ఉంచదు అండి వస్తే మాత్రం నేను చేస్తానేమో అంటే నన్ను అయితే వద్దంటుంది ఏదైనా కూడా ఇంకా పిల్లలు వచ్చేసి ఐస్ క్రీమ్ కావాలన్నారు అందుకే మా తమ్ముడు వచ్చేసి బయటికి వెళ్ళి తీసుకెళ్ళి పిల్లలకి అందరికీ కూడా ఐస్ క్రీమ్ కొని తీసుకొని వచ్చాడండి డిమార్ దగ్గరికి వెళ్ళి ఇంకా మేమేమో పాయసం తింటా ఉన్నాము వీళ్ళు అసలు వద్దన్నారు తినరట ఇంకా పాయసం తిన్న తర్వాత వంట కూడా ప్రిపేర్ చేసింది అండి వద్దు వద్దు అంటే అస్సలు వినదు ఫ్రెండ్స్ ఇంకా మా వారేమో వద్దు చెల్లె ఎందుకు చేస్తున్నారా ఇప్పుడు అనేసి అంట ఉంటే మళ్ళీ చానోల్ అయింది కదా అన్నయ్య వచ్చి అని అంటుంది మా అన్నయ్యకేమో అసలు తీరిక ఉండదు అండి మా ఫ్రెండ్ లక్ష్మి వల్ల హస్బెండ్కి బిజినెస్ ఉంది అన్నట్టు మా అన్నయ్యకి అసలు తీరిక ఉండక మా ఇంటికి చాలా తక్కువగా వస్తూ ఉంటారు ఇంకా ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా నేను ఎక్కువగా వీడియోలో చూపించను కొంతమంది అడిగారు కదా అందుకే చెప్తున్నాను అప్పుడప్పుడు వస్తారు జస్ట్ కలవడానికి ఇంకా మా ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళు మా ఇంటి దగ్గర ఎక్కడైనా హౌస్ తీసుకుంటే నాకు చాలా దగ్గర అయిపోతుంది ఇంకా నా ఫ్రెండ్ లక్ష్మి నాకు ఫస్ట్ రూమ్ పెట్టండి హైదరాబాద్ వచ్చిన తర్వాత పక్కకు ఫ్రెండ్ అప్పటి నుంచి మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాము దాదాపు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మేము ఇట్లానే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ ఉన్నామండి ఇంకా చూసారు కదా మీరు మా పండు శారీ ఫంక్షన్ తర్వాత మా పండు శారీ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో బగారాన్న మున్ను చికెన్ కర్రీ వండింది అండి ఇంకా లక్ష్మి వండడానికి నేను వండడానికి కొంచెం తేడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు టమాటాలు వేస్తారు నేను వేయను కానీ మా లక్ష్మి టైల్లో మా లక్ష్మి చాలా బాగా చేస్తుందండి తన స్టైల్లో ఇంకా మా పండుగ కూడా కొన్ని వంటలు వచ్చు మా పండుగ కూడా కొన్ని వంటలు నేర్పిస్తూ ఉంది ఇంకా అది కూడా బాగా చేస్తుంది అండి అన్నం తిన్నాము అందరం కూడా తిన్న తర్వాత వచ్చేసి ఇంకా స్ప్రైట్ తెప్పించింది అన్నట్టు స్ప్రైట్ తాగుతూ ఉన్నాము అందరం కలిసి మా వారు వచ్చేసి నాకు ఎదురుగానే ఉన్నాడు అందుకే నవ్వకుండా తాగాల్సి వస్తుంది టైం వచ్చేసి నైన్ థర్టీ దాటింది అండి అందుకే పిల్లలిద్దరికీ కూడా తిన్నారు కదా నిద్ర వస్తుంది అందుకే ఒక పది అలా కూర్చొని ఇంకా వెంటనే బయలుదేరిపోయాము నెక్స్ట్ టైం ఇంకా మా పండు వాళ్ళనే రమ్మనేసి చెప్పామన్నట్టు ఇంకా సమ్మర్లో కూడా టూర్లు వేసుకుందాము అనేసి చాలాసేపు అదే ప్లానింగ్ గురించి మాట్లాడానండి మా పండు వాళ్ళతో వెళ్తాం అను అనుకోండి టైం అస్సలు తెలియదు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా వారికి నాకు ఇంకా ఇట్లా సమ్మర్లో కంపల్సరీ టూర్లు వేసుకోవాలి అండి ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది పిల్లలు స్కూల్ చేయబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అండి మా వారేమో ఇద్దరమే వెళ్దామంటారు టెంపుల్స్కి ఎక్కడికైనా కూడా నాకేమో పిల్లలంది అస్సలు నచ్చదు ఆ విషయమే మా లక్ష్మితో చెప్తా ఉంటే లక్ష్మి అన్నది ఏంటి అంటే పిల్లలు మనతోని ప్రతిసారి టెంపుల్కైనా ఇక్కడికి రావాలంటే వాళ్ళకు వీలు కాదు కదా స్కూల్ ఉన్నప్పుడు మీరే వెళ్ళాలి మేము అట్లే వెళ్తామనేసి నాకు సజెషన్ ఇచ్చింది ఓకే అది బెటర్ అనిపించింది నాకు ఇక మీద నుంచి అలాగే చేయాలి అండి ఎందుకంటే మా పిల్లల కోసం మా వారి కోసం మొక్కిన మొక్కులు చాలా ఉన్నాయి అండి నాకు కొంచెం ఏదైనా ఇంట్లో ఎవరికైనా బాగలేనప్పుడు మా ఇంట్లో మా ఊర్లో కానివ్వండి ఇక్కడ కానివ్వండి వెంటనే మొక్కిస్తాను అండి దేవునికి ఆ మొక్కు గుర్తుంచుకుంటాను మా వారేమో అన్ని మొక్కులు గుర్తుంచుకోవాలి అనేసి చెప్తూ ఉంటారు ఇంకా వెళ్ళేటప్పుడు మంగళవారం కదా ఈరోజు మంగళవారం మార్కెట్ నుంచి వెళ్తున్నాము మా వారికి గుర్తులేదన్నట్టు మంగళవారం మార్కెట్ ఈరోజు ఉంటుంది కదా అనేసి ఐడియా లేకుండా ఇందులోకి వెళ్ళి తీసుకొచ్చాడు అండి ఈనంగా వెళ్తే మాకు కొంచెం తొందరగా వస్తుంది మా ఇల్లు అందుకోసం ఈనంగానే వెళ్ళాము టైం వచ్చేసి దాదాపు టెన్ అవుతుంది కాబట్టి అంత రష్ ఏం లేదు అండి ఇంకా మాకు కూరగాయలు అన్నీ ఉన్నాయి మా వారు ఈరో ఈరోజు మార్నింగే తెచ్చారు కదా అందుకే మేము ఏం తీసుకోలేదు ఆగి అందుకే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి దాదాపు సిక్స్ వరకే వచ్చేసామండి చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాము చాలాసేపు అలాగే నాకు చాలామంది జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటే బాగుంటుందనేసి చెప్పారు కదా నాకు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇవి వేసుకుంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి అందుకోసం ఇవే వేసుకున్నాను చాలా మంది అనుకోవచ్చు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డ్రెస్సెస్కి అక్క జీన్స్ ఎందుకు వేసుకెళ్లారు అనేసి మేము యాక్చువల్గా అయితే వేరే పని మీద వెళ్ళాము కానీ ఆ పని కాక ఇంకో పని చూసుకోవాల్సి వచ్చింది కానీ మా ఫ్రెండ్ లక్ష్మితో చాలాసేపు మాట్లాడానండి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మేమిద్దరం ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ ఉంటాం అన్నట్టు కలిసినప్పుడు కంపల్సరీ ఫోన్లో కూడా ఇంకా పిల్లలిద్దరూ కూడా రాగానే పడుకున్నారు అండి ఎందుకంటే అక్కడనే అన్నం తిన్నారు థమ్స్అప్ తాగారు కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత వెంటనే పడుకోబెట్టేశాను టైం ఆల్రెడీ టెన్ అవుతుంది ఇంకా మా వారేమో బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు ఎవరో ఫ్రో ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటే నేనేమో ఇంకా హాల్లో అట్లా కూర్చున్నాను పడుకుందామనేసి నాకు కూడా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఇది అండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్